జనబెరీనియస్ బస్సు షెల్టర్ ని ఆక్రమించిన కొబ్బరికాయలు, అంగడిని తొలగించిన మున్సిపల్ అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు రంగబాబు సర్కిల్ వద్ద దర్జాగా బస్ షెల్టర్ ను కబ్జా చేసుకుని కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్న స్థలాన్ని సోమవారం మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ చేయించారు. ఆ స్థలాన్ని తొలగించిన తర్వాత ప్రయాణికులు బస్సు ఎక్కడానికి చాలా సౌకర్యంగా ఉందని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలా అక్రమాలకు పాల్పడి ఉంటే స్వచ్ఛందంగా వారే తొలగించాలని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన విలేకరులకు మున్సిపల్ సిబ్బందికి పలమనేరు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రంగబాబు సర్కిల్లో ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంటు బస్ షెల్టర్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది. వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ, ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేక అందరూ కూడా సహకరించాలా. ప్రతి ఒక్కరూ సహకరించి ఏదైతే మన పబ్లిక్ రాస్తాలో ఆక్యుపై చేయకుండా వారందరూ కూడా ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలంటే ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ దాన్ని సహకరిస్తే కానీ ఈ కార్యక్రమం అనేది విజయవంతం కాదు. భవిష్యత్తులో అక్కడ బస్ షెల్టర్ను కూడా మన చైర్మన్ గారు, కౌన్సిల్ గౌరవ ఎమ్మెల్యే గారు వారందరి సలహా సూచనల మేరకు తర్వాత చర్యలు తీసుకోవడం అవుతుంది. అలాగే భవిష్యత్తులో మనం ఉన్న మంచి పట్టణానికి మన ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన గౌరవ శాసనసభ్యులు సలహాలు, మన చైర్మన్ బోర్డు సభ్యులు అందరూ కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో చేసి ఒక మంచి పట్టణంగా పలమనేరు పట్టణం తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను.